ఊహించని విధంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతుల్లో అని మాకు తెలిసిందో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి మేము రాసి ఆ ఇన్ఫర్మేషన్ ద్వారానే మేము ఎఫ్ఐఆర్ కాపీలు తెప్పించుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మేము జాబితా ప్రిపేర్ చేశాం ఒక్క చిన్న పొరపాటు కూడా ఉన్నది జాబితా దాని ఛాలెంజ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే బహిరంగంగా చెప్పాను నేను ఎవరైనా కౌలు రైతు కార్డ్ కౌలు రైతుదారు ఎవరైతే ఉన్నారో అతనికి పాస్బుక్ ఉంటుందా చెప్పండి ముఖ్యమంత్రి గారు మొన్న సభలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ సభ గురించి చాలా చులకనగా మాట్లాడారు ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజు ముఖ్యమంత్రి గారిని మీ సొంత కడప జిల్లాకే వచ్చాం మీరు రండి వచ్చి పాల్గొనండి మీరు గాని మీ ప్రతినిధులు గాని చూడండి ఏ ఒక్క రైతు కుటుంబమైనా దీంట్లో కౌలు రైతు కుటుంబం కాదు అని అంటే మేము మీకు అపాలజీ చెప్తాం అంతేగాని కేవలం ప్రతిపక్షాలపైన దాడి చేయాలి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలనే దురుద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు తప్ప ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని మేము కలిసి వీడియో ఎవిడెన్స్లు పెట్టుకొని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెట్టుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మాకు వచ్చిన సమాచారాన్ని ఉపయోగించుకొని మేము ఈ జాబితా తయారు చేశాం వాయిదా పడిందని ఎవరు చెప్పారండి అన్నానా నేను ఓకే వివరిస్తాను నేను మీకు అదేంటంటే యాక్చువల్గా మేము పర్చూర్ సభ తర్వాత మండపేటలో మేము తూర్పుగోదావరి జిల్లా సభ ఏర్పాటు చేసిన తర్వాత మరుసటి వారమే ఈ ప్రాంతానికి రావాలి పవన్ కళ్యాణ్ గారికి పర్చూర్ సభలో ఆ రోజు జరిగిన వర్షంలో పాపం ఆయనకి బాగా తడిచిపోయి ఆ రోజే జ్వరం మొదలైంది థ్రోట్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ వలన దాదాపు 3 వారాలు ఆయన కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయారు అందుకనే 3 వారాల తర్వాత ఈ కార్యక్రమం మొదలుపెట్టాం తప్పకుండా విజయవంతంగా పూర్తి చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో జరగని విధంగా ఇంత బ్రహ్మాండమైన వేదిక ఏర్పాటు చేసి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం వాళ్ళని పిలిపించి వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా మీ ఒక బాధ్యతతోటి వ్యవహరిస్తాను మీ సందర్భంగా తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ 12:30 1 గంట మధ్యన సభ ప్రారంభమవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ద్వారానే మేము ఎఫ్ఐఆర్ కాపీలు తెప్పించుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మేము జాబితా ప్రిపేర్ చేశాం ఒక్క చిన్న పొరపాటు కూడా ఉన్నది జాబితా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే బహిరంగంగా చెప్పాను నేను ఎవరైనా కడప జిల్లాలో జరిగిన సందర్భంగా ఎక్కువ మంది ఆ కుటుంబాలకి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారు కాబట్టి ఆ సమయం దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు సభని 4 గంటలకే ముగించడానికి ఒక ప్రయత్నం మా వంతు మేము చేస్తాం ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి జిల్లా వ్యాప్తంగా చాలా అద్భుతంగా మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు రైతులు పెద్ద మనుషులు చాలామంది ఇంత చక్కటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బహుశా భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం రైతుకి ఈ విధంగా భరోసా నింపే కార్యక్రమం జనసేన పార్టీ చేపడుతోంది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈయన ప్రతిరోజు ఈ జిల్లాకు సంబంధించిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కడంతో అభివృద్ధిను సంక్షేమం అద్భుతంగా జరిగిపోతుందని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు నిజంగానే మీ బటన్ల సంస్కృతి అంత అద్భుతంగా జరిగితే మీ పరిపాలన పైన అంత భరోసా ఉంటే ఎందుకు ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు కడప జిల్లాలో చెప్పాలి అందులో ప్రత్యేకంగా పులివెందుల నియోజకవర్గంలో మాకు వచ్చిన సమాచారం దాదాపు 44 మంది పులివెందుల నియోజకవర్గంలోనే పాపం దురదృష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏమాత్రం భరోసా లేకపోవడంతో కుటుంబాలకి దూరమై ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ వ్యవస్థ గురించి మనం తప్పుపడాల్సిన అవసరం లేదు పాలకుడు నాయకుడు స్పందించే మనస్తత్వం లేని వ్యక్తి నిజాయితీగా ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరికైతే ఆయనకు ఉంటుందో ఆ ముఖ్యమంత్రియే స్పందించకపోతే తలెత్తుతాయి మీరే కొత్త చట్టం తీసుకొచ్చారు మీరే వ్యవసాయ అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీసు ఆర్డీఓ ఈ త్రిసభ్య కమిటీ ఎక్కడ ఆత్మహత్య జరిగినా అక్కడికి మేము వెళ్ళి వారం రోజుల్లోపే 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని మీరు ఒక చట్టం తీసుకొచ్చారు ఎంతమందికి ఇచ్చారు కడప జిల్లాలో చెప్పండి ఈ 167 కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో అందులో ఎంతమందికి ఇచ్చారు ప్రభుత్వం నుంచి 7 లక్షల రూపాయలు ఎందుకు కొంతమందికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు వివక్ష చూపిస్తున్నారు ఎందుకు కొంతమందిని తిప్పించుకుని సంవత్సరాల నుంచి ఆ కాయిదాలు లేవు ఈ కాయిదాలు లేవని చెప్పుకుని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు భర్తను కోల్పోయి బిడ్డల్ని పెంచుకోలేక పాప ఆ మహిళ ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతా చెప్పండి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వ లెక్కల కన్నా మీడియా మిత్రులే అద్భుతంగా వార్తలు ప్రచురించారు
ఏ మండలంలో ఏ సందర్భంలో పాపం కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సాక్షి మీడియా కూడా ముఖ్యమంత్రి గారి సొంత మీడియా సాక్షి మీడియాలో కూడా ఇవి చాలా భారీయతన ప్రచురించారు ఆ ప్రచురించిన కథనాల్లో ఉన్న వ్యక్తులకు న్యాయం చేయలేదు ఇప్పటివరకు రేపు ఆ వివరాలన్నీ బయటపెడతాం ప్రతి మండలం నుంచి ఈ కార్యక్రమానికి అద్భుతంగా పాల్గొనడానికి మా నాయకులు కార్యకర్తలు సమయం అందరూ కూడా ఒక మంచి స్ఫూర్తి తోటి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఆయన 5 కోట్ల రూపాయలు సొంత నిధులు ఈ కార్యక్రమానికి ఆయన విరాళంగా ఇచ్చి ఆయన తల్లి గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకొక 60 లక్షల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో 5 జిల్లాల్లో